మిమ్మల్ని మీరు ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చేశారు కదా, చాలా ఎక్కువగా రొటీన్, ఐ మీన్ ఇలాంటి ప్రమోషన్స్ రొటీన్ గా అడిగి విసిగించిన క్వశ్చన్ ఒకటి చెప్పండి. చాలా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో పాపులర్ క్వశ్చన్, మోస్ట్ పాపులర్, మీ ఫేవరెట్ మెమరీస్ ఏంటి సెట్ మొత్తంలో, ఏం జరిగింది అది ఒకటి. యూజువల్లీ అన్ని ఒకటే, హీరో గురించి మీరు ఏమనుకుంటున్నారు, డైరెక్టర్ గారు ఒక ఇంటర్వ్యూ చెప్పొచ్చు, రెండో ఇంటర్వ్యూ చెప్పొచ్చు, అందరూ అదే క్వశ్చన్లు అడుగుతుంటారు కదా. సో అదే కామన్ గా కాన్స్టెంట్ గా అంతకు మించి ఇంకేం కొత్తగా చెప్పాలి నాకు అర్థం కాదు. నేను అడుగుతా ఉంటాను మిమ్మల్ని, మీరు గోపిచంద్ గారి కోసమని హీల్స్ వేసుకున్నారు కదా సాంగ్స్ లో, ఆ కష్టాలు ఏంటో చెప్పండి. ఆడపిల్లలు హీల్స్ వేసుకోవడం అనేది అనుకుంటున్నారు కాదు, అదొకటే కాదు. యూజువలీ మనకి హీరోయిన్ అనగానే యూ హ్యావ్ టు వేర్ డ్రెస్సెస్, షార్ట్ డ్రెస్సెస్, స్లీవ్లెస్, అది కూడా చలి ప్రదేశాల్లో విండ్తో పాటు, చలి విండ్ కాంబినేషన్ ఎక్స్ట్రీమ్స్ కదా. సో అలాంటప్పుడు హీరో గారికి వాళ్ళకి లోపల థర్మల్స్ ఉంటాయా లేదా నాకు ఎప్పటి నుంచి అడగాలని క్వశ్చన్. మీరు థర్మల్స్ వేసుకుని లోపల జాకెట్ వేసుకుంటారా లేకపోతే ఊరికే ఇట్స్ ఓకే ఫైన్ అని? మరి ఎక్కువ చలి ఉంటే థర్మల్ వేసుకుంటారు, లేకపోతే థర్మల్ వేసుకుంటారు. హీరోయిన్స్ బాడీ అలా చెప్పేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు హీరోస్ కూడా సిక్స్ ప్యాక్, సెవెన్ ప్యాక్ పర్ఫెక్ట్ గా ఉండాలి, నో ఫ్యామిలీ ప్యాక్. ఫైట్ చేసేటప్పుడు మీకేం సాంగ్ సాంగే కదా, ఫైట్ చేసేటప్పుడు ఎన్ని రిస్క్లు ఉంటాయి? అవునవును, అది చెప్పండి. ఏమైనా అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా మీకు ఈ సినిమాలో? మామూలు ఫైట్ చేసేటప్పుడు ఒక టెంపుల్ ఫైట్ లో అన్నమాట, ఆ ఫైట్ లో చిన్న కాలు ఇది చిన్న చిన్నది పెద్దది, బట్ ఇట్స్ అంటే ఇంకో 2 డేస్ షూట్ ఉండింది అక్కడ, బట్ అంతమంది ఆర్టిస్ట్ ఉన్నాయి, బట్ పెయిన్ ఉంది, బట్ ఎట్లానే చేసి వెళ్ళిపోదాం, మళ్ళీ ఇంత దూరం రాలేం కదా, మళ్ళీ దీని ప్యాచ్ వర్క్ ఎక్కడో చేయటం అనేది. అప్పుడు మాస్టర్ వీళ్ళందరూ నాకు వద్దు సార్ వెళ్ళిపోదాం, పేరేది మాస్టర్ చేద్దాం, ఎట్లా మళ్ళీ 2 డేస్ కోసం మళ్ళీ రాలేం కదా ఇంత దూరం చేసేద్దాం, పెయిన్ కిల్లర్స్ వేసుకుని చేసేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని తెలిసి అదే చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోస్ కి చాలా హ్యాపీగా హాయిగా ఉంటుంది అని అనుకుంటారు, కానీ దాని వెనకాల ఎంత రిస్క్ ఉంటుంది. అంటే అన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కడ ఒక చోట చిన్న అవుతుంది, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఫైట్ సీక్వెన్స్ అప్పుడు ఇంట్లో కొంచెం భయపడతారా, చెప్తారా? చెప్పం. ఓ మీరు చెప్పరు ఇవాళ ఫైట్ సీక్వెన్స్ ఉంది అని? చెప్పం. ఐ గాట్ ఇట్. యా.